తిరుపతి, అవును. తిరుపతి మేబీ ఇటు వీళ్ళకి ఇచ్చి ఉండొచ్చు ఏమో జనసేన వాళ్ళకి, అవును. తిరుపతి, కదిరి, ఆ 24లో ఉంటుంది ఏమో ఇట్లాంటి అడుగుతారు. కాబట్టి అటు పక్కన బీజేపీకి పట్టు తక్కువ కదా, బీజేపీ నా కార్యకర్తలు ఉన్నారు అక్కడ, ఇది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నారు రాయలసీమ. కానీ అక్కడ ఇంతకుముందు ఎప్పుడు గెలిచినటువంటి చరిత్ర లేదు కదా, తిరుపతి పార్లమెంట్ గెలిచింది అంతే. ఆ తర్వాత అంతకుముందు కర్నూలు దగ్గర ఏదో గెలిచినట్టుంది, కర్నూలు జిల్లా ఆయన పార్థసారథి గారు గెలిచినట్టున్నారు. ఇది 2014లో లేదు అక్కడ, 2014లో గెలిచింది ఇక్కడే కదా, విశాఖపట్నం, తూర్పు గోదావరి, విజయవాడ ఇట్లాంటివి కదా. విజయవాడ కూడా లేదు కదా అప్పుడు, విజయవాడ ఇప్పుడు కూడా లేదు అప్పుడే. విజయవాడ సెంట్రల్ 99లో గెలిచింది అంతే. కాబట్టి ఇటే గెలిచి ఉన్నది. ఇప్పుడు అక్కడ 27 తీసేసేయండి, అక్కడ 27లో బీజేపీ పోను ఒకటో రెండు అనుకో, లేకపోతే 27 ఇచ్చిన వాళ్ళు ఏం చేసుకోవాలి బీజేపీ వాళ్ళు అక్కడ. నెక్స్ట్ అది పోతే ఇక మిగతా వాటిలో ఇప్పుడు అంటే ఈ టోటల్గా తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులు దొరకని స్థానాలు ఎక్కువ ఉన్నాయి. అంటే వాళ్ళకు కూడా గోదావరి జిల్లాల్లోను ఉత్తరాంధ్రలోను లేదంటే ఇక్కడ విజయవాడ కోస్తా ఇక్కడే కావాలి భారతీయ జనతా పార్టీకి సీట్లు, అవి ఇవ్వడానికి సిద్ధపడుతుందా, అందుకే ఇన్ని సీట్లు పక్కన పెట్టారు. వాళ్ళు కోరే సీట్లు తీసేశారు కదా, వాళ్ళు కోరే వాళ్ళకి బలమైనటువంటి సీట్లను వీళ్ళు పనిచేసుకున్నారు. ఇప్పుడు గతంలో 2014 గెలిచినటువంటి సీట్ రాజమండ్రి సెంటర్లో ఇచ్చేశారు కదా, విజయవాడ సెంటర్లో ఇదే రాజమండ్రి, రాజమండ్రి సిటీ ఇంకా ప్రకటించలేదు, చేశారు కదా ఆదిరెడ్డి వాసుకి. రూరల్ కాదు కదా, ఇంతకుముందు గెలిచింది సిటీనే కదా, మొన్న కూడా సోమవీరరాజు పేరు ప్రచారంలో ఇది ఇచ్చింది అక్కడి నుంచి కదా, అది ఇచ్చేశారు కదా. రూరల్ జనసేన ఆల్రెడీ చెప్పేశాడు కదా ఆయన, కాబట్టి